सुखी भाव द्वारा प्रति रैत की 20,000 रूपये मन प्रभुत्वं कूडा इव्वबोतुंदी। ई युवगलं पादयात्रलो మా బీసీ సోదరులు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా చూసా। 26,000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం। విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఈ రోజు బీసీలకు ఏర్పాటు చేసి వదలబెట్టింది ప్రభుత్వం। అందుకే బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం। దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిదలు కేటాయించి బీసీ కార్పొరేషన్ల కూడా బలపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాము। ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నిన్న గాక మొన్న కొవ్వూరులో మహేంద్ర వరకు జగన్ పాలలో దళితుల్ని ఎంత కిరాతకంగా చంపుతున్నారో మనందరం చూసాం। దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఈ సైకో జగన్। అందుకే ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఇదే నా జగన్ ను మా దళితులకు ఇచ్చే గౌరవం అని। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆపేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను దళితులకు హామీ ఇస్తున్నా। ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహా పాపం, అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో అబ్దుల్ సలాం మిస్బా ఇలా ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం। ఇబ్రహీం అనే వ్యక్తి నర్సరావుపేటలో వాఫ్ భూముల గురించి పోరాడితే నడి వీధిలో నరికేసి చంపేసింది ఈ ప్రభుత్వం। ఇంకో పక్కన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హజీరా బి అనే ఒక ముస్లిం మహిళని అతి కిరాతకంగా వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేశారు। కనీసం ఆ తల్లికి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం। మైనార్టీ సోదరులు ఆలోచించాలా, తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చాం, అదే విధంగా హజ్ యాత్రికి డబ్బు సబ్సిడీ ద్వారా పంపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం। మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము। మైనార్టీలు అదే పడద్దండి, ఎవరైతే ఈ దాడి చేశారో ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని మైనార్టీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా। పాపం ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చారండి సైకో జగన్, వారంలో చిట్కలేసి చెప్పాడు వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడు। 200 వారాలైన తర్వాత జీపీఎఫ్ అని తీసుకొచ్చి పాపం ఉద్యోగస్తులు మోసం చేశారు। అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ అంటే అందిస్తాం, పెన్షనర్స్ కూడా సకాలంగా డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా। పాపం మీరు ఎక్కడన్నా పోలీస్ సోదరుని కంపడితే దండం పెట్టండి, ఒక పువ్వు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అయిపోయారండి। వాళ్ళకి రావాల్సిన టీఏ డిఏ సరెండర్ లో జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ సైకో జగన్, అంతెందుకు నిన్నగాక మొన్న వాళ్ళకి రావాల్సిన అలవెన్స్ కూడా 15% కట్ చేశారు। పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి నెలకి 6,000 రూపాయలు కట్. అందుకే పోలీస్ సోదరులు చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో Jio 79 రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాము। ఇంకా ముమ్మడివరం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని